బీసీసీఐ నుంచి ఒక చావు కబురు చల్లగా వచ్చింది అదేంటో తెలుసా భారటర్ గవాస్కర్ ట్రోఫీకి రోహిత్ శర్మ మొదటి రెండు టెస్టులు ఆడే అవకాశం లేదు అని అంటున్నారు అండ్ ఈ న్యూస్ రోహిత్ శర్మ దగ్గర నుంచే వచ్చిందట అంటే ఆల్రెడీ తన పర్సనల్ ఇష్యూస్ కారణంగా మొదటి రెండు టెస్టులు నేను ఆడను అని చెప్పి రోహిత్ శర్మ స్వయంగా చెప్పాడట కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది ఒకవేళ ఆ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ అయ్యేలోపు తన పర్సనల్ ఇష్యూస్ సాల్వ్ అయితే తను ఆడతాను కూడా చెప్పాడట కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మనకు ఎంత ముఖ్యమైనది రోహిత్ శర్మ ఆడటం ఎంత ముఖ్యమైనది అని చెప్పి ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆ టెస్టులు కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతాయి రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ రెండు టెస్టులు ఆడకపోవడం అనేది టీమిండియా గెలుపు ఓటముల పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగబోయేది ఆస్ట్రేలియాలో అండ్ మనం ఆడుతోంది ఆస్ట్రేలియాతో డబ్ల్యూటిసి సైకిల్లో రోహిత్ శర్మ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనందరికీ తెలుసు అతను రెండు టెస్టులు ఆడకుంటే మాత్రం టీమిండియాకు అది భారీ దెబ్బ కేవలం ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే కాదు ఒక కెప్టెన్గా కూడా ఎందుకంటే రోహిత్ శర్మ కాకుండా ఇంకెవరు కెప్టెన్సీ చేస్తారు వన్ ట్వంటీ పర్సెంట్ విరాట్ కోహ్లీ అయితే కెప్టెన్సీ చేయడు ఇక తర్వాత ఆప్షన్స్ ఏంటి శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ ఇస్తారా లేకుంటే కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ ఇస్తారా లేకుంటే రిషబ్ పంత్ కు కెప్టెన్సీ ఇస్తారా సో ఇప్పటి నుంచే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అందరి మైండ్ లో తిరుగుతున్నాయి సో ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే రోహిత్ శర్మ పర్సనల్ ప్రాబ్లమ్స్ అప్పటికి తీరిపోయి రోహిత్ శర్మ రెండు టెస్టులు ఆడాలని అయితే రోహిత్ శర్మ ఆడకుంటే మరి రోహిత్ శర్మ ప్లేస్ లో ఆడేవాళ్ళు ఎవరు అందరికీ ఒక డౌట్ ఉంటుంది సో ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ప్రజెంట్ ట్రెండ్స్ ప్రకారం చూసాము అంటే అభిమన్యు ఈశ్వరానికి ఆ స్థానం వస్తుంది అంటున్నారు అంటే తను జట్టులోకి వచ్చి రోహిత్ శర్మ ప్లేస్లో ఆడే అవకాశం ఉంది అంటున్నారు ఒక ప్లేయర్ లాగా సో ఇప్పుడు చూసుకున్నాము అంటే అభిమన్యు ఈశ్వరన్ చాలా అంటే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు గత కొన్ని సంవత్సరాలుగా డొమెస్టిక్ ఫార్మాట్లో రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నాడు తనకు చోటు రాలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కానీ అలాంటి ప్లేయర్ని తీసుకొని వెళ్ళి ఇంకా ఓవర్సీస్ కండిషన్స్లో ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్ని తీసుకొని వెళ్ళి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ లాంటి సిరీస్లో ఆడిస్తే తను ఒకవేళ ఫెయిల్ అయితే టీమిండియా పరిస్థితి ఏంటి అంటే అప్పుడు మీకు డౌట్ రావచ్చు మరి బీజీసీ ఏం చేస్తుంది అని చెప్పి బట్ ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి బట్ అభిమన్యు ఈశ్వరన్ ఒకవేళ ఆడితే బాగా ఆడాలని కోరుకుందాం దానికన్నా ముందు రోహిత్ శర్మనే ఆడాలని కోరుకుందాం ఎందుకంటే డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ గెలవడం టీమిండియాకు చాలా ఇంపార్టెంట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి